హాయ్, అందరికీ నమస్తే. ఎక్స్ట్రీమ్ ఒరిస్సాకి స్వాగతం. ఈరోజు మనం భువనేశ్వర్లో ధౌళగిరి అనే ఒక ప్రాంతాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో 261 నుండి 268 బీసీ వరకు కళింగ యుద్ధం అనేది జరిగింది. ఈ కళింగ యుద్ధం అనేది భారతదేశ చరిత్రలో అతిపెద్ద యుద్ధం అన్నమాట. 8 సంవత్సరాలు జరిగింది. మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఉంది కదా, అప్పుడు యుద్ధం జరిగిన ఆ యొక్క కొండ ప్రాంతం. ఈ ప్లేస్ పేరు ధౌళగిరి అనమాట. ప్రజెంట్ ఇక్కడ ఓన్లీ అంటే బౌద్ధ జోన్కి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. ఇది పూర్తిగా విలేజ్ అనమాట. ఇక్కడ పోలీస్ స్టేషను, నెక్స్ట్ పంచాయతీ హాలు, ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ అయి ఉన్నాయన్నమాట. ఈ రివర్ పేరు దయా రివర్ అనమాట, దయా నది. ఆ రోజు జరిగిన కళింగ యుద్ధంలో ఈ నది నీరు రక్తంగా మారిపోయింది. 200,000 మంది చనిపోయారనమాట. ఆ రక్తం అంతా ఏర్లుగా బారిందని మనం పుస్తకాలు చదువుకున్నాం కదా, ఆ నది పేరే ఇది. మినిమం 100,000 మంది కూడా చనిపోయారు ఇక్కడ. 150,000 మంది గాయపడ్డారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ కళింగ యుద్ధం చూసిన తర్వాత అశోకుడు మనిషి మారిపోయింది. తను ప్రత్యేక పడిపోయాడు. తిరిగి పాటలీపుత్ర వెళ్ళిపోయి ఇప్పుడు పూర్తిగా పరివర్తన చెంది బౌద్ధిజాన్ని స్వీకరించాడు. ఇప్పుడు మనం అశోకుడు కారునటి శిలాశాసనాల గురించి తెలుసుకుందాం. ఈ శిలాశాసనాలు అనేది 14 రాశాడు. శిలాశాసనం ఉందన్నమాట, దాని గురించి చూడడానికి వెళ్తున్నాను. ఇది అశోకుడు కాలం నాటి శిలాశాసనాలు అన్నమాట. ఇవన్నీ కూడా బ్రహ్మీ లిపిలో లిఖించబడి ఉన్నాయి. ఇది చాలా పురాతనమైన లిపి అనమాట. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో ముఖ్యమైనది 13వది అనమాట, కళింగ యుద్ధం గురించి వివరించబడింది. మన కాన్సెప్ట్ కూడా ఇదే, మన కళింగ యుద్ధం గురించి నేర్చుకున్నాం కదా, వాటన్నిటి గురించి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. అశోకుడి కాలం నాటి రాజుల యుగం నాటి పార్క్ ఇది. ఇప్పుడు కట్టింది అయితే కాదు, ఎందుకంటే ఈ మెట్లు, ఈ రాళ్ళు, ఇవన్నీ కూడా ఈ కట్టడాలన్నీ కూడా ఆ తరానికి చెందినవి. అప్పుడు మన పార్కులో చూసుకున్న బ్రిక్స్, సిమెంట్తో వాడతారు. ఇక్కడ అటువంటి మెటీరియల్ ఏమి ఉండదు, మొత్తం కూడా రాయికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. ఇది పూర్తిగా ఘాట్ రోడ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఆ కొండపైకి వెళ్ళడానికి. దీన్ని పీస్ పగోడా అంటారనమాట. దీన్ని జపనీస్ బుద్ధిస్ట్ అండ్ ఒరిస్సా గవర్నమెంట్ కలిపి 1971 నుండి 1972 వరకు దీన్ని నిర్మించారు. తర్వాత మనం చూసుకుంటే ఈ గోడ మీద అంతా కూడా బౌద్ధిజానికి సంబంధించిన ప్రతి ఒక్క పిక్చర్స్ అయితే ఉంటాయి. ఇమేజ్ మనం చూసుకున్నట్టుకైతే బుద్ధుడు యొక్క పడుకునే విధానంలో ఉన్న ఇమేజ్ అయితే మొత్తం స్క్రిప్చర్ అయితే ఇది ఉంది. ఇది సిమెంట్తో అయితే లేదు, ఆ కాలం అంటే రాతితో ఇవంతా కూడా తయారు చేయబడి ఉంది. మన దగ్గర కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. Thank you.
యుద్ధం తర్వాత ఈ రక్తపాతాన్ని చూసి చలించిపోయాడు, అప్పుడు బౌద్ధిజను స్వీకరించాడు అనే విధానాన్ని ఈ పిక్చర్ తెలియజేస్తుంది. కళింగ యుద్ధం అనేది అశోకుడు తన యొక్క ఖడ్గాన్ని విడిచిపెట్టి బౌద్ధిజను స్వీకరించాడు. ఈ పగడలో 4 ద్వారాల వైపు 4 బుద్ధ విగ్రహాలు ఉంటాయి. 2 ఆసనం వేసినట్టుగా ఉంటాయి, ఒకటి పడుకున్నట్టుగా ఉంటుంది, ఒకటి స్టాండ్ బైలో ఉంటుంది అన్నమాట. ఈ పగడల్లో ప్రతి ద్వారం వైపు 2 సింహాలు అయితే ఉన్నాయి. 2 x 4 అన్నమాట 8 ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ రాజ్కుమార్ సైనింగ్ ఆఫ్.